మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో సంచలన విషయాలు వెల్లడవుతున్నాయి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సిబిఐ చార్జ్ షీట్ లో ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ దస్తగిరులను నిందితులుగా పేర్కొనగా 4 రోజుల కిందట దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే వివేక హత్య కేసుకు సంబంధించి వైఎస్ఆర్ జిల్లా పులివెందుల్లో ఒక పత్రికలో జర్నలిస్ట్ గా పనిచేస్తున్న భరత్ యాదవ్ ఆదివారం స్థానిక ఆర్ఎన్బి బంగ్లాలో మీడియా సమావేశం నిర్వహించి పలు కీలక విషయాలను వెల్లడించారు. గత కొద్ది రోజులు కొద్ది కాలం సునీల్ యాదవ్తో పరిచయం చాలా బాగా ఏర్పడి అతను చేసిన ప్రతి పనిలోనూ నన్ను ఏదో ఒక కోణంలో వాడుకుంటూ ఈరోజు పదే పదే చిన్న విషయాలకు కానీ చిన్న విషయంలో కానీ ఏదైనా సరే అతను మాట్లాడే ప్రతి విషయంలోనూ ఏదీ చెప్పుకోకుండా తన స్వార్థానికి నన్ను వాడి నాతో కొంత మొత్తాన్ని తీసుకొని ఈరోజు కొన్ని విషయాల్లో కాకుండా అన్ని విషయాల్లోనూ ఏదో భరత్ ఏదో చేశాడు అనే విధంగా వార్తలు వస్తున్నాయి. కానీ నేను సునీల్ యాదవ్ అతనికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అతనితో సావాసం చేసి కానీ అతను చెప్పే ప్రతి మాటను క్లుప్తంగా ఒక్కొక్క పాయింట్ను తీసుకొని అతను హత్యకు గల కారణాలు వెల్లడించిన ప్రతి విషయాన్ని ఈరోజు పేపర్ మూలకంగా నేను రాసి సిబిఐ వారికి డైరెక్టర్ గారికి అందజేయాలనుకుంటున్నాను. కానీ కొన్ని విషయాల్లో ప్రాణభయం ఉన్నందువలన సిబిఐ వారికి కూడా వెల్లడించలేని పరిస్థితుల్లో మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. ఈ హత్యకు కేవలం డబ్బు, ఆస్తి రెండు మాత్రమే కారణం అని సునీల్ యాదవ్ తన సొంత నోటితో తన స్వహస్తాలతో చెప్పినటువంటి తను చెప్పిన ప్రతి మాట నేను క్లుప్తంగా రాశాను. ఇదే విషయాన్ని సిబిఐ వారికి కూడా వెల్లడించాను. కానీ వారు ఇంకా ఎవరో అంటుంటే నేను ప్రాణభయంతో వారికి ఒక విషయం చెప్పుకోకుండా ఉన్నాను. ఈరోజు ఢిల్లీకి వెళ్ళినాడు, ఢిల్లీకి పలానాలు పంపించింటే పోయినాడు అనే ప్రతి విషయాన్ని పేపర్లో టీవీలలో వస్తుంటే అవమానం తట్టుకోలేక ఈరోజు మీడియా ముందుకు వచ్చాను. దయచేసి ఈ వార్తను చెప్పినటువంటి భరత్ కుమార్ యాదవ్కు ప్రాణహాని కలుగుతుంది కనుక నన్ను దయవుంచి సునీల్ యాదవ్ నుండి, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారి నుండి, ప్లస్ ఎర్రగెంగిరెడ్డి గారి నుండి నన్ను కాపాడవలసిందిగా కోరుతున్నాను.